నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషన్ కోటలో ఉండగా నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారినడుగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడువైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇస్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇస్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటివారును పాపము చేసియున్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను నిధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము చేసుకొనుము. అదేదనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల బూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించదనని నీవు సెలవిచ్చితివి గదా. చిత్తగించుము, నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులగు నీ జనులు వీరే. యెహోవా, చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించితిని. నేను రాజునకు గిన్నె అందించువాడనై ఇంటిని.